అది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చికాగో బాగా చలిగా ఉంది రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఫైరింగ్ ఇంజన్లు రై రైమంటూ వెళుతూ ఉన్నాయి సరిగ్గా సిటీ ఔట్స్కర్స్లోని ఒక అపార్ట్మెంట్లో మంటలు అంటుకున్నాయని కాల్ రావడంతో ఆ దగ్గరలోని ఫైరింగ్ ఇంజన్లు పరుగులు పెడుతున్నాయి ఇటు పోలీసులు కూడా క్రైమ్ సీన్ కి చేరుకున్నారు ఆ ఫోన్ కాల్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే ఫైరింగ్ ఇంజన్లు చేరుకోవడంతో మంటలు అదుపులోకి వచ్చేశాయి ఇక పోలీసులు ఎంటర్ అయిపోయారు ఆ ఇంట్లో ఉన్న పరుపులు పూర్తిగా తగలబడిపోయాయి వాటిలో ఒక మహిళ కూడా ఉంది ఆమె ఒంటి మీద బట్టలు కూడా లేవు ఇక ఆమె ఛాతిలో కత్తి దిగి ఉంది పరుపులు మొత్తం కాలిపోవడంతో డెడ్ బాడీ సగం కాలిపోయినట్టుగా అయింది ఎవరై ఉంటారని ఆరా తీయగా చనిపోయిన మహిళ పేరు టెరెసిటా బాసా అని పోలీసులు గుర్తించారు ఆమె వయస్సు నలభై ఏడు ఇక ఆమె ఎవరు ఎక్కడ పనిచేస్తుంది అని ఆరాతీయగా ఆమెకు మంచి పేరుందని ఆసుపత్రిలో రెస్పిరేటరీ థెరపిస్ట్ గా పనిచేస్తుందని తెలుసుకున్నారు ఆమె గురించి డాక్టర్ల నుండి పేషెంట్ల వరకు అంతా చాలా మంచిగా చెప్పారు టెరెసిటా ఫిలిప్పీన్స్ లో జన్మించి మంచి ఉద్యోగం కోసం అమెరికా వచ్చింది ఆమె కోరిక బాగానే తీరింది కానీ జీవితంలో సెటిల్ అయ్యాననుకునే సమయానికి హత్యకు గురైంది పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఇక కేసుని యాక్టివ్ స్టేజ్ నుండి కోల్డ్ పొజిషన్లోకి పెట్టి స్టేటస్ ని మార్చేశారు ఆధారాలు లేవనడంతో ఉన్నతాధికారులు కూడా టైం వేస్ట్ అని ఆ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు సరిగ్గా సిక్స్ మంత్స్ తర్వాత ఒకరోజు మిడ్ నైట్ పోలీసులకు కాలు వచ్చింది ఫోన్ చేసింది ఎవరో కాదు టెరెసిటా పనిచేసే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ అతని పేరు చువ అతను పోలీసులతో ఇలా చెప్పాడు నా భార్య చాలా విచిత్రంగా మాట్లాడుతోంది చనిపోయిన టెరెసిటా గురించి చెబుతోంది ఆమె ఆత్మగా తన భార్యలోకి ప్రవేశించి హంతకుడి డీటెయిల్స్ చెబుతోంది కావాలంటే వినండి అని పోలీసులతో అన్నాడు చువా భార్య పేరు రెమీ బయోస్ అంతా రెమి రెమి అని పిలుస్తుంటారు వీళ్లు కూడా టెరెసిటా ఆసుపత్రిలోని రెస్టిరేటరీ విభాగంలోనే పనిచేస్తుంటారు ఇక మొదట్లో తన భార్య రెమి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సైకలాజికల్ డిస్టర్బ్ అయిందేమో అనుకున్నాడు కొన్నిసార్లు కలగంటుందేమో నిద్రలో మాట్లాడుతుందేమో అని భ్రమపడేవాడు కానీ వారం తరువాత తాను టెరిసిటా అని చెప్పి ఏదేదో చెబుతోంది పైగా నన్ను చంపింది ఇతనే అని ఒక వ్యక్తి పేరు చెబుతూ ఉండడంతో పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని మొత్తం చెప్పాడు డాక్టర్ చువ్వా అప్పటికే దెయ్యం అన్న పేరు వినగానే సగం చచ్చిపోయాడు ఆ డాక్టర్ చువ్వా అయితే అతని భార్య చెప్పిన వివరాలు చూసి పోలీసులు చాలా షాక్ అయ్యారు నేను టెరిసిట నన్ను చంపింది మా హాస్పిటల్లోని పనిచేసే వ్యక్తి అలెన్ షవరి మా ఇంట్లో దోచుకునేందుకు వచ్చి నన్ను చంపేసి వెళ్ళిపోయాడు ఆధారాలు కావాలంటే అతని గర్ల్ఫ్రెండ్ని ని కలవండి మా ఇంట్లో నుండి ఎత్తుకుపోయినా నా నగలున్నాయి వాటిని అలన్ తన ప్రేయస్కి గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పింది దీంతో పోలీసులకు మతిపోయింది చనిపోయి ఆత్మగా మారి తన కేసుకు తానే ఆధారాలు ఇస్తుందా ఇది అసలు సాధ్యమేనా అనుకున్నారు సరే అలన్ను విచారిస్తే సరిపోతుంది కదా అని మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పోలీసులు అయితే ఫస్ట్ అలన్ని కాకుండా అతడి గర్ల్ఫ్రెండ్నే కలుసుకున్నారు ఇక ఆమె దగ్గర నిజంగానే జ్యువెలరీస్ ఉన్నాయి ఇవి ఎక్కడివి అని నిలతీయగా తన బాయ్ ఫ్రెండ్ అలెన్ ఇచ్చాడని చెప్పింది ఇక ఆ నగలు తీసుకువెళ్ళి టెరిసిటా బంధువులకు చూపించి ఆ నగలు ఆమెవేనా అని అడగ్గా వాటిని గుర్తుపట్టిన వాళ్లు ఇవి మా టెరిసిటావే అని ఖచ్చితంగా చెప్పారు పోలీసులు వేగంగా అలెన్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకొని అతన్ని విచారించారు పోలీసుల భయానికి నిజం ఒప్పుకున్నాడు అలెన్ నేను దోచుకోవడానికే ఆమె ఇంటికి వెళ్లాను నగలు తీసుకునే పారిపోయే టైమ్కి ఆమెకు మెలుకోవచ్చింది నన్ను చూసింది ఇక నేను కర్రతో ఆమె తలపై భాగంలో కొట్టాను తరువాత లోని పరుపులు తెచ్చి ఆమె మీద వేసి కత్తితో పొడిచి కాల్చివేసి బయటపడ్డాను అని పోలీసులతో పాటు ఆ తర్వాత కోర్టులో కూడా చెప్పి ఒప్పుకున్నాడు అయితే తను ఒప్పుకున్నా కూడా జడ్జిలు మరెవరైనా సాక్షులు ఉన్నారా అని అడిగారు పోలీసులు డాక్టర్ చువా భార్యను చూపించి ఈమెలో ప్రవేశించిన దెయ్యం అని చెప్పగా అక్కడున్న జడ్జి దానికి షాక్ అయ్యాడు అయితే ఆ సమయంలో ఆ కోర్టులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆ కోర్టు ఆవరణలో దెయ్యం నిలబడినట్టుగా ఏదో శక్తిగా వారికి అనిపించింది ఇక కొంతసేపటి తర్వాత అక్కడ ఉన్న నలుగురు జడ్జిలు సమావేశమయ్యి ఒక నిర్ణయానికి వచ్చారు వారందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అలానికి పద్నాలుగేళ్ల జైలు శిక్ష వేయడం ఎందుకంటే ఇక్కడ గోస్ట్ కంటే కూడా నిందితుడే నిజం ఒప్పుకోవడంతో జడ్జిలు కూడా లీగల్ గా అలన్ని జైలుకు పంపించారు అయితే దెయ్యం చెప్పిన సాక్ష్యం కారణంగానే అలన్ దొరికాడు అని మాత్రం యుఎస్లో కథలు కథలుగా ప్రచారమై విపరీతంగా విస్తృతమైంది ఇప్పటికీ ఆ నిజం అలాగే ఉంది ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి